ఆంధ్రప్రదేశ్ స్టెబిలిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం వీడియోలో అయితే చూద్దాం. హాల్ టికెట్లో సెకండ్ పేజ్లో అయితే ఉన్నాయి. నథింగ్ బట్ హాల్ టికెట్ లాస్ట్ పార్ట్ అంటే సెకండ్ పార్ట్లో అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ నుంచి అయితే చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యువర్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ టు ఎలిజిబిలిటీ కండిషన్స్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్. అంటే మనకి నోటిఫికేషన్లో ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బేస్ చేసుకొని వాళ్ళు మనల్ని ఎగ్జామ్ రాయడానికి అయితే ప్రొవిజనల్గా అడ్మిట్ చేస్తున్నారనైతే ఫస్ట్ పాయింట్ అయితే చెప్తున్నారు. ప్రికాషన్స్ ఆఫ్ కోవిడ్-19 మాస్క్ పెట్టుకోవాలి, తర్వాత హ్యాండ్ శానిటైజర్ ఉండాలి, తర్వాత ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోవాలని అయితే చెప్పారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి వేర్ ద ఫోటో ఇస్ నాట్ విజిబుల్ నాట్ ప్రింటెడ్. మనకి ఫోటో హాల్ టికెట్లో ఫోటో ఎవరికైతే రాలేదో వాళ్ళు ఏం చేయాలంటే మామూలుగా ఫోటో ఒక చిన్న స్మాల్ సైజ్ ఫోటో అది ఫోటో స్టార్ అంటారు కదా, దాన్ని అక్కడ పెట్టేసి మీరు హెడ్ మాస్టర్ దగ్గర సైన్ గెజెటెడ్ సైన్ను మీ హెడ్ మాస్టర్ స్టాంప్ అనేది వేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు ఫోటో కానీ ప్రింట్ అవ్వకపోతే. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ 11 కాబట్టి మీరు 9కే అక్కడ ఉండాలి, 2 అవర్స్ బిఫోరే ఉండాలని అయితే ఇక్కడ మనకి ఫోర్త్ పాయింట్లో అయితే మెన్షన్ చేశారు. ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకి హాల్ టికెట్ అనేది అంటే ఎగ్జామినేషన్కి అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి, ఎవరైతే హాల్ టికెట్ తీసుకురారో వాళ్ళనైతే ఎగ్జామ్ రాయడానికి అయితే అలౌ చేయరు. ఇంకా సిక్స్త్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్ విల్ నాట్ అడ్మిటెడ్ ఇన్ టు ద ఇక్కడ సిక్స్త్ పాయింట్ ఏంటంటే మనం ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటకు అయితే అలౌ చేయరు, అది ఎగ్జామ్ అయిపోయేంత వరకు బయటకు అయితే అలౌ చేయరు. ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయరు అనైతే ఇక్కడ మన సిక్స్త్ పాయింట్లో అయితే చెప్తున్నారు. సెవెంత్ పాయింట్ వచ్చి బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయితే యూజ్ చేయాలి బబుల్ ఇంక్ అని అయితే చెప్పారు ఓఎంఆర్లో. ఎయిత్ పాయింట్ వచ్చేసి క్యారింగ్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్ పేపర్స్ సెల్ ఫోన్స్ అని అదే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ లూజ్ షీట్స్ ఆఫ్ పేపర్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అంటే మీరు కాపీ కొట్టడానికి అయితే లేదు, మీరు ఎటువంటి గ్యాడ్జెట్స్ అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాచెస్ కానీ ఇంకా ఏమైతే మీకు అలౌ చేయరు, సెల్ ఫోన్స్ కూడా అలౌ చేయరు, క్యాలిక్యులేటర్స్ కూడా అలౌ చేయరు. సో ఇంకా నైన్త్ పాయింట్ వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ వెరిఫై ద అంటే బుక్లెట్ కోడ్ చెక్ చేసుకోవాలి ఓఎంఆర్ షీట్ మీద. అంటే మీరు ఈ 3 చెక్ చేసుకోవాలి, ఓఎంఆర్ షీట్ మీద ఉన్న డీటెయిల్స్ మీయా కావా, బుక్లెట్ కోడ్ చెక్ చేసుకోవాలి, ఇంకా అటెండెన్స్ షీట్లో ఉన్న డీటెయిల్స్ మీవా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు. ఇంకా టెన్త్ పాయింట్ వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ సైన్ ఇన్ ద స్పేస్ ఓఎంఆర్ షీట్లో మీరు సైన్ చేయడానికి అయితే మీకు బ్లాంక్ అయితే ఇస్తారు, ఆ ఓఎంఆర్ షీట్లో ప్లస్ మీకు వాళ్ళు అటెండెన్స్ అయితే తీసుకుంటారు ఎగ్జామ్ హాల్లో, అటెండెన్స్ కూడా మీరు అటెండ్ అవ్వాల్సి అంటే మీరు సైన్ చేయాల్సి ఉంటుంది అక్కడ కూడా. ఇంకా 11th పాయింట్ వచ్చేసి ఓఎంఆర్ షీట్ విల్ బి వాల్యుయేటెడ్ రైట్ ద రెలెవెంట్ మ్యాటర్ సిలబస్ రిలీజియన్ సింబల్స్ రిలీజియస్ మార్క్స్ ప్రేయర్స్ ఐడెంటిఫై. మీరు ఓఎంఆర్ షీట్ మీద ఎటువంటి సింబల్స్ కానీ జీసస్ అని కొంతమంది రాస్తూ ఉంటారు, కొంతమంది ఓం అలా రాస్తూ ఉంటారు, అటువంటి ఏది చేయకూడదు. మీరు ఓఎంఆర్ అనేది చాలా కేర్ అంటే చాలా కేర్ తీసుకొని అయితే చూసుకోవాలి ఓఎంఆర్ని. ఓఎంఆర్ అనేది నలగకూడదు ఎందుకంటే వాళ్ళు స్కాన్ చేసేటప్పుడు మీకు ఓఎంఆర్ అనేది స్కాన్ అవ్వకపోతే మీ రిజల్ట్ అనేది వెయిటింగ్ లిస్ట్లో పెట్టేస్తారు. సో మీరు ఓఎంఆర్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా 12th పాయింట్ వచ్చేసి ఓఎంఆర్ అనేది ఇన్సులేటర్కి అయితే మీరు సబ్మిట్ చేయాలి, ఒకవేళ సబ్మిట్ చేయకపోతే మీరు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. అంటే క్యాండిడేట్ని కన్వీనర్ దగ్గర తీసుకెళ్ళి అంటే తన తప్ప కాదా అని అంటే వాళ్ళు చేసే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకా 13th పాయింట్ వచ్చేసి హాల్ టికెట్ మస్ట్ బీ ప్రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ పర్పస్. అంటే మీకు కౌన్సిలింగ్ అప్పుడు కానీ రిజల్ట్ చెక్ చేసుకునేటప్పుడు కానీ మీకు ఫర్దర్గా హాల్ టికెట్ అనేది యూజ్ అవుతుంది. సో హాల్ టికెట్ అనేది జాగ్రత్తగా ఉంచండి అని అయితే మనకి లాస్ట్ పాయింట్ అయితే చెప్తున్నారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.